Namaskaram, welcome to 108 News Telugu. Na peru Grecy. Munduga bulletin lo headline. 60లో కూడా 20ల సాధన ఉండాలే కానీ సాధ్యం కానిదంటూ లేదని నిరూపించిన ఓ బామ్మ అంతర్జాతీయ క్రికెట్ లో ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి. ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్న కాంగ్రెస్ భారీ ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. 2 మార్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 10 రాత్రుల సినిమా కోసం జిమ్ లో కుస్తీలు పడుతున్న టైసన్. ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం. అంతిమ పోరాటానికి సిద్ధమంటున్న కావ్య మారన్. తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ హెచ్చరిక. రానున్న 3 రోజుల్లో హై అలర్ట్. తీర ప్రాంతాల వారికి రెడ్ అలర్ట్. దేశీయ స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు. శరవేగంతో దూసుకొచ్చిన బుల్ ఒక్క రోజులోనే చతికిల పడిపోయింది. ఏదన్నా నేర్చుకోవడానికి వయసుతో పని లేదు, ఆడ మగ అనే విషయం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నేర్చుకున్న విద్యతో అంతర్జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవడం మాత్రం కష్టసాధ్యం. లండన్కు చెందిన ఓ 66 ఏళ్ల సాలి బార్టన్ అద్భుతం సృష్టించింది. 3 మనవరాలు ఉన్న ఈ భామ క్రికెట్లో మొదటి అడుగు వేసింది. పెద్ద వయసులో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసి రికార్డు సృష్టించింది. మే నెలలో బార్టన్ గిల్ బార్టన్ జట్టు తరపున బార్టన్ ఎస్టోనియాతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆడింది. అప్పుడు బార్టన్ వయసు 66 ఏళ్ల 334 రోజులు. గతంలో ఈ రికార్డు పోర్చుగల్ దేశానికి చెందిన అక్బర్ సయ్యద్ పేరు మీద ఉండేది. ఆయన 2012 సంవత్సరంలో 66 ఏళ్ల 12 రోజుల వయసులో క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. ఇప్పుడు సాలి బార్టన్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఇటీవల తెలంగాణ కేబినెట్ మీటింగ్ పై కూడా ఈసీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 2న జరగాల్సిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పరిమితులు ఉంటాయేమోనని అనుకున్నారంతా. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి షరతులు లేకుండా ఆవిర్భావ వేడుకలు జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న తొలి ఆవిర్భావ వేడుకలు ఇవి. జూన్ 2న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత పైరట్ గ్రౌండ్ కి వస్తారు. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ టైసన్ నాయుడు 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేసిన ఈ సినిమా టైటిల్ టైసన్ నాయుడు గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ రాజస్థాన్ లో సినిమాకు కీలకమైన 2 వారాల షెడ్యూల్ ను ప్రారంభించారు. స్టన్సివ పర్యవేక్షణలో రాజస్థాన్ కోటలలో 10 రాత్రులు సినిమాకు సంబంధించిన యాక్షన్ బ్లాక్ ను టీమ్ షూట్ చేస్తోంది. సినిమాలో మెయిన్ హైలైట్ లో ఇది ఒకటి. ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ పై 36 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 17వ సీజన్ ప్రయాణం ఇప్పుడు ముగిసింది. ఎస్ఆర్హెచ్ విజయంపై జట్టు యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ మేరకు కావ్య మారన్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. భారత వాతావరణ విభాగం ప్రకారం ఇవాళ రేపు నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతం వైపు విస్తరించబోతున్నాయి. ఇవి మధ్య బంగాళాఖాతం వరకు రానున్నాయి. కేరళ మధ్యప్రదేశ్ లో తుఫాను తరహా వాతావరణాలు ఉన్నాయి. వాటి వల్ల 25-26వ తేదీల్లో తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు పిడుగుల సమస్య ఉంటుంది. గాలివేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. మే 25, 26, 27వ తేదీల్లో కోస్తాంధ్ర యానాంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో లో ఓటింగ్ కారణంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని పెద్ద ఎత్తున ఉపసంహరించుకోక అప్పుడు మన సూచీలు పడిపోయాయి. తర్వాత వీటి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. జూన్ 4 తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయని, గత రికార్డుల్ని బద్దలు కొడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లు మళ్ళీ ఎగబాకుతున్నాయి. గురువారం సెషన్లో ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 700 పాయింట్ల లాభంతో 74,900 మార్కు ఎగువన ఉంది. నిఫ్టీ 200 పాయింట్లు పెరిగి 22,800 మార్కు ఎగువన ట్రేడ్ అవుతోంది.
చూసారుగా ఇవి ఈవాల్ట్ బుల్టిన్ అప్డేట్స్. మరో బుల్టిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.